పట్టణ ప్రగతిలో భాగంగా ఆదివారం సూర్యాపేట పట్టణంలోని 15వ వార్డులో నిర్వహించిన ఇంటెన్సివ్ శానిటైజేషన్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, కమిషనర్ పి రామానుజులు, 15వ వార్డు కౌన్సిలర్ పృథ్వీ, మున్సిపల్ సిబ్బంది కుడకుడ కాలనీలోని ఇళ్ల లోపల ఉన్న పాత కూలర్లు, టైర్లు, ప్లాస్టిక్ సామాన్లు తొలగించారు. అనంతరం వారు మాట్లాడారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఆదివారం సూర్యాపేట పట్టణంలోని 15వ వార్డులో నిర్వహించిన ఇంటెన్సివ్ శానిటైజేషన్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, కమిషనర్ పి రామాంజులు, 15వ వార్డు కౌన్సిలర్ పృథ్వీ, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, మున్సిపల్ ఈఈడిఓ ఆర్పీలు, వార్డ్ సభ్యులు పాల్గొని కుడకుడ కాలనీలోని ఇళ్ల లోపల ఉన్న పాత కూలర్లు, టైర్లు, ప్లాస్టిక్ సామాన్లను తొలగించారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు ఈ నెల 20వ తేదీ నుండి జరిగే హరితహార కార్యక్రమంలో 15వ వార్డ్ కౌన్సిలర్ ప్రతి ఇంటి వద్ద చెట్టు నాటడం జరుగుతుందని వారు తెలిపారు. భాగంలో 15వ వార్డు విజిట్ చేయడం జరిగింది. 15 వార్డులో ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్న ఏరియాకి రావడం జరిగింది. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మేము చూసినాం, కమిషనర్ గారు మేమందరం చూసినాం. సమస్యలు తీర్చడానికి మేము రెడీగా ఉన్నాం. ఈ వార్డు కౌన్సిలర్ గారు అభినయ్ గారికి, ఎలిమినేట్ అభినయ్ గారికి, మరి కమిషనర్ గారికి, డి గారు, ఇక్కడ ఒక 60 మందికి టాయిలెట్స్ లేవు, వారికి కూడా మేము మంజూరు చేయిస్తాం. ఇప్పుడే మేము ఆర్పీలకు కూడా చెప్పాం, వాళ్ళ దగ్గర నుంచి ఆధార్ కార్డులు అన్నీ సేకరించమని కూడా చెప్పినాం. వాళ్ళకి మేము 60 మందికి కూడా ఇస్తానికి సిద్ధంగా ఉన్నాం. టాయిలెట్స్ ఇంపార్టెంట్ కాబట్టి, అవుట్స్కర్ట్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి టాయిలెట్స్ లేవు. ముందస్తుగా అవే మేము ఐడెంటిఫై చేసి చర్య తీసుకుంటున్నాం కాబట్టి, ఒకటే సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ మేము తెలియజేసుకునేది, సీజన్ వ్యాధులు దూరంగా ఉండాలని ముందస్తు భాగంగా పట్టణ ప్రగతి చర్యను చేపట్టినాం కాబట్టి, మలేరియా, డెంగ్యూ ఇలాంటి రోగాలకు దూరంగా ఉండాలి కాబట్టి, ఇంట్లో ఏమన్నా టైర్స్ పాతపడ్డ టైర్స్ కానివ్వండి, కూలర్లు కానివ్వండి, పాతపడ్డ కూలర్లు, ఇనుప వస్తువులు ఎలాంటివి ఉన్నా కూడా, టబ్బులు కూడా ఉంటాయి, ఆ టబ్బులలో కూడా నీళ్లు నిల్వ ఉంచకండి. నీళ్లు ఉంటే ఎందుకంటే దోమలు వ్యాపిస్తాయి కాబట్టి, వాటి వల్ల ప్రాణాత్మకమైన రోగాలు కూడా డెంగ్యూ మలేరియా వస్తుంది కాబట్టి, ముందస్తు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. వాడు ఏదైతే ఇంతకుముందు గ్రామ పంచాయతీ విలీనమైన ఉన్నాయో అందులో పనులు కానీ భాగంగా ఇక్కడికి తీసుకొచ్చి సార్ వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఆ సమస్యలు చూపించడం జరిగింది. నాకు కూడా వారి సహకారం ఉందని చెప్పి నాకు అన్ని పనులు చేసి పెడతా ఉన్నారు. మంత్రి గారు కూడా ఏదైతే పనులు ఉన్నాయో అవన్నీ చూసి రాసుకొని, లిస్ట్ రాసుకొని చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి తెలియజేసి మన 15వ వార్డుని డెవలప్ చేసుకొని ఏ జనాలకు అన్ని విధాలుగా అండగా ఉంటారని చెప్పి చైర్పర్సన్ గారు కానీ అందరూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.